రమను. రవీంద్రబాబు ఐపీఎస్ గారి ఆర్డర్స్ మేరకు నందిగాంలో రమణ కాలనీలో కార్డినెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. ఉదయం 5 గంటల నుంచి 8 టీములుగా ఫామ్ అయ్యి మొత్తం 50 సిబ్బందితోటి, 50 సిబ్బందిలో నాతో పాటు 2 సీఏలు, 8 ఎస్ఐలు, మిగతా 43 కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఎస్, దాంట్లో స్పెషల్ పార్టీ, అందరం కలిసి ఈ 8 పార్టీలు కలిసి 12 రోడ్లు ఉన్నాయి ఇక్కడ దీనికి మొత్తం రమణ కాలనీలో. 12 రోడ్లలోనూ అన్ని రోడ్లు కూడా ఉన్న రోడ్డుకి ఎడమవైపు కుడివైపు ఉన్న ఇళ్ళు, తర్వాత మధ్యలో క్రాస్ రోడ్స్లో ఉన్న ఇళ్ళు అన్నీ కూడా ప్రతి ఇల్లు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ప్రూఫ్లు ఏమున్నాయి, తర్వాత వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు అన్న వివరాలన్నీ కూడా ఒక రిజిస్టర్లో రాసుకున్నాం. అదే కాకుండా వెహికల్స్ కూడా చెక్ చేసాము. అక్కడ ఎందుకంటే ఇది కొంత ఇదివరకు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే షెల్టర్ జోన్ కింద ఉంది. దానివల్ల అక్కడ ఉన్న వెహికల్స్ అవి కూడా చెక్ చేస్తే దాంట్లో మనకి 14 అంటే 13 2-వీలర్స్, ఒక ఆటో, సరైన రికార్డ్ లేని వెహికల్స్ కింద మనం సీజ్ చేసాం ఇవి. తర్వాత సబ్సిక్వెంట్గా ఇప్పుడు వాటికి రికార్డు కనుక చూపించినట్లయితే వాటిని రిలీజ్ చేస్తాం, లేనట్లయితే కనుక అవి ఇంకెక్కడైనా దొంగతనం చేయబడ్డాయా లేకపోతే ఏమున్నాయన్న దాని గురించి ఫర్దర్గా కూడా ప్రూఫ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ రమణ కాలనీలో మనకి నందిగాం పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీట్స్ ఉన్న వాళ్ళు ఒక డీసీ, తర్వాత సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ 5, రౌడీ షీట్ హోల్డర్స్ 11 ఉన్నారు. ఆ 11 దాంట్లో వాళ్ళు ఇళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు ఇప్పుడు మనకి వీళ్ళు 8 ఇక్కడ మనకి కనబడ్డారు. వీళ్ళు ఈ 8 కూడా ఇప్పుడు వాళ్ళ యాంటీసిడెంట్స్ అన్నీ కూడా మళ్ళీ పర్సనల్గా ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం చెక్ చేయట్లేదు. మామూలుగా అయినట్లయితే వీళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపిస్తాం, పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు చెప్తుంటారు. అది కాకుండా మనం పర్సనల్గా సర్ప్రైజ్గా మనము ఇళ్ళ దగ్గరికి వచ్చి చెక్ చేసినప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పొజిషన్ ఏంటన్నది కూడా పర్సనల్గా చూడటానికి వీలైంది. వీళ్ళతో పాటు మా ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అని ఏసీఆర్ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నప్పుడు మనకి ఇంతకుముందు ఇక్కడ ఏరియాలో గుట్కా ప్యాకెట్స్ అవి సేల్ చేస్తున్న వాళ్ళలో సముద్రాల నాగరాజ్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఆ సముద్రాల నాగరాజ్ అన్న అతను కూడా ఈ ఇప్పుడు ఏరియాలో పాస్ అవుతుండగా అతను కూడా మేము పట్టుకోవడం జరిగింది. ఏదైనా కూడా ఇది కార్డినెంట్ సెర్చ్ ప్రోగ్రాము చాలా అందరూ కూడా కష్టపడి, టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే తెల్లారుజామున 4 బయలుదేరి అందరూ వచ్చి ఇదంతా కూడా ఇంత చక్కగా చేయటం వల్ల సక్సెస్ అయింది. అంటే సక్సెస్ అయిందన్న దానికి మనకి ఏంటంటే ఇలాగ వీళ్ళు హిస్టరీ షీట్ హోల్డర్స్ని పికప్ చేసాము, ప్లస్ మనకి గుట్కా దాంట్లో ఎక్కువ కేసెస్లో అంటే రిపీటెడ్గా కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్న సముద్రాల నాగరాజన్ అతను కూడా దొరికాడు మనకి. తర్వాత ఈ రికార్డు లేని వెహికల్స్ కూడా మనకి ఇవన్నీ కూడా ఇదేని ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జరగడానికి వీళ్ళ అంటే మేము కాలనీలో సెర్చ్ చేస్తున్నామంటే ఎవరైనా అనుమానితులు లేకపోతే దాని మీద మనం చెక్ చేసాం. అందరినీ మీ ద్వారా ఇన్కన్వీనియన్స్కి సారీ చెప్తున్నాం. కానీ కొన్నిసార్లు ఇది తప్పదు, ఎందుకంటే ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా లేకపోతే వేరు వ్యక్తులు ఎవరైనా ఉంటున్నారా అన్న దాని గురించి మనం సెర్చ్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం అసౌకర్యం కలుగుతుంది. దాన్ని కూడా చాలా కోఆపరేట్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.